हाई फ्रेंड्स, वेलकम टू विलेज बिहारी चैनल। प्रेजेंट मनम वच्चेसी कडप जिल्ला कुंदेल चेर्लपल्ली लिंगालपल्ली मंडलम इकड़ैते उन्नामन्नमाट। वाल्मीकि गुह अयिते एंत अद्भुतंगा उंदो अटुवंटि ओक गुहनैते मनं चूपेयडानिकैते इक्कडिकि वच्चामु। सो ई गुह गुरिंचि कोन्नि विषयालैते इक्कड लोकल अन्न नी पेरेम पेर्ना? ना पेरु नरेश कुमार रेड्डी। नरेश कुमार रेड्डी अन्न, ओकेना। एमुंदि ना गुहकि एं चरित्र? ఆ గుహ చరిత్ర అంటే ఇంత ముందు ఏడకు పెట్టారు పెద్దవాళ్ళు. ఏడబెండేది కుందేలు పోయి బండ పెట్టేసి దానికి మళ్ళీ సాయంత్రం వచ్చి నలుగురు కలిసి బండ ఓపెన్ చేసి లోపల పోయే కొద్ది ఉన్నది. అవునులే, కుందేలు వేటకు పోయి మామూలుగా బండ అడ్డ పెడితే ఆ బండ తీసి చూస్తే లోపలికి పోయినంత దూరం ఉంది. అంటే వాళ్ళు పూర్వీకులు అందరు కలిసి పోయేసినారు. అప్పుడు మూడు వారాలు నాలుగు వారాలు మాత్రం రోజు నైట్ మాత్రం భయం చేసుకుంటూ అక్కడే ఉన్నారు. భజన చేసుకుంటా భయం చేసుకుంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి జరిగి? ఇది జరిగి దాదాపు ఒక 16 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాల కిందట. అంటే అంతకు ముందు బయట పడలే, 16 సంవత్సరాల కిందట బయట పడింది. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది దాని లోపల పోయిచ్చి? నేను దానికి లోపల పోయిచ్చి 7 సంవత్సరాలు అంటుంది. 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల కిందట పోయినప్పుడు మీరు ఏమేమి చూసినారు లోపల? లోపల నీళ్లు వాటర్ కారేది, పులిచర్మం మాదిరి శివలింగము, పులిచర్మం లాగా బండ, శివలింగము, శివలింగము, ఆవు పొదుగు, ఆవు పొదుగులు, బండకు తెల్ల రాళ్ళు, బండకు తెల్లగా మెరిసే రాళ్ళలాగా, రాళ్ళలాగా పెంకులు, పెంకులు అవన్నీ ఉన్నాయి. అవి ఏంటో బయట పడినాయి అంటారే మామూలుగా? అవి బయట పడినా ఇంత ముందు పెద్దోళ్ళు ఏమో చూసినారు కానీ మనం అయితే చూడలేదు, జస్ట్ వినడమే. మీరు లోపల కూడా తొయ్యేసినారు జనాను. ఇంకోటి ఇందాక ఆడ పెద్ద ఆయన చెప్పినాడు, అదేదో పగలగొట్టినారంట లోపల ఆవు పొదుగులు అవన్నీ పగలగొట్టినారు. పగలగొట్టినారు దాంట్లో ఏమైనా బంగారం ఉంటుందేమో. అవునవునులేండి. ఇంకా గుహ లోపల స్థలం ఎట్లుంటుంది అన్న? ఒక ఇండ్లు పెద్ద ఇండ్లు కట్టచ్చు. ఒక పెద్ద ఇండ్లు కట్టచ్చు. అంత స్థలం ఉంది? స్థలం ఉంది. ఎంత దూరం అయిన తర్వాత వస్తుంది? ఒక 1/2 కిలోమీటర్ పోయినాక. 1/2 కిలోమీటర్ పోవాలి లోపల? సరే అన్న, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎంత దూరం పోవాలి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ పోవాలి. మళ్ళీ ఇంకా 1/2 కిలోమీటర్ లోపల పోవాలి. 1/2 కిలోమీటర్ లోపల పోవాలి. ఓకే, పోదామా? ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. నా లైఫ్ నేను అనుకున్నట్టే వెళ్తుంది. బట్ నా దగ్గర ఏమీ లేని టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను. నేను మాట్లాడేది బిఫోర్ కోవిడ్ కి ముందు. ఆ టైంలో లోన్స్ ఉండేవి మాకు. లోన్స్ ఎలా కట్టాలి, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు లేక నా కెరీర్ ఏమవుతుంది, లోన్స్ ఎలా కట్టాలని చెప్పి చాలా వరి అయింది నా ఫ్యామిలీ, నేను కూడా. నేను మాట్లాడేది బిఫోర్ కోవిడ్ కి ముందు. మేము లోన్స్ తీసుకోవడం వల్ల ఆ టైంలో మనీ లేక లోన్స్ ఎలా కట్టాలి, నా కెరీర్ ఏమవుతుందని నేను నా ఫ్యామిలీ చాలా వరి అయ్యాం. మా అమ్మ నాకు చాలా సపోర్టివ్ సిస్టమ్ గా ఉండేది. బట్ ఆ టైంలో హెల్ప్లెస్ అవ్వడంతో ఇంకా చేసేదేమి లేక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కనుక్కోవడం కోసం ఒక ఆస్ట్రాలజర్ని కలవమని చెప్పింది. ఆ టైంలో నేను మా అమ్మ చెప్పినప్పటికీ నేను లైట్ తీసుకున్నాను. బట్ ఆస్ట్రోటాక్ యాప్ లో ఆస్ట్రాలజర్ పల్లవి గారిని కలవడం జరిగింది. ఆమె నా డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుని నా ఫైనాన్షియల్ స్టేటస్ చాలా టెరబుల్ గా ఉందని చెప్పింది. అండ్ నాకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు చెప్పింది. నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. పల్లవి గారు 2 సింపుల్ సొల్యూషన్ చెప్పారు, అది కూడా 9 డేస్ ఫాలో అవ్వమని చెప్పి. అవి ఫాలో అయిన తర్వాత నాకు పర్సనల్ గా అంతా హ్యాపీగా ఉంది. అండ్ లోన్స్ కూడా క్లియర్ అయ్యాయి. జనరల్ గా అందరికి కెరీర్ గురించి, రిలేషన్షిప్ గురించి, మ్యారేజ్ గురించి, బిజినెస్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కూడా మంచి ఆస్ట్రాలజర్ తో మాట్లాడి 360 డిగ్రీస్ లో మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో ఆస్ట్రోటాక్ యాప్ లింక్ ఇస్తాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. నా లింక్ తో మీకు ఫస్ట్ చాట్ ఫ్రీగా వస్తుంది. ఫ్రెండ్స్, టోటల్ మా దగ్గర 3 లైట్లు ఉన్నాయి, అలాగే క్యాండిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే లైట్స్ అనేవి లోపలికి పోయిన తర్వాత ఆఫ్ అవుతాయని అంటున్నారు అన్న వాళ్ళు. సో ఒకవేళ లైట్స్ ఆఫ్ అయినా కూడా మన దగ్గర క్యాండిల్స్ ఉంటే బెటరు. వాటర్ తాగిపోదామా? బాటిల్ ఏం అవసరం లేదు. ఓకే, వాటర్ తాగేసి పోదాం. ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఇప్పుడే స్టార్టింగ్లో చాలా ఇరుగ్గా ఉంటుందంట, దాని తర్వాత పోను పోను మనకు స్థలం దొరుకుతుంది. ఇది గుర్తు కట్టినట్టున్నారే? మీరు కట్టినారా, మీ పూర్వీకులు కట్టినారన్నా? మీరు కట్టినవేనా? చూడండి ఈడ ఎంత ఇరుగ్గుందో. పట్టనా పట్నలే అబ్బో, చాలా ఎరుగ్గానే ఉంది. ఇది పట్టుకున్నా. అట్రా కెమెరా ఇచ్చాయి నాకు. ఇప్పుడే ఆ నుంచి దిగి లోపలికి వచ్చినాము.
మళ్ళీ ఇక్కడ కూడా దిగాలి ఇప్పుడు. అండ్ ఇక్కడంతా కూడా గబ్బిలాలు ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయి, ఎన్ని కావాలంటే అండి. అయినా పాప అంతలోగా చెమటలు పడినాయి కదనా. ఏమన్నా ఇది గుర్తు? అది గుర్తా? అవునులే, ఇట్లా పోవాలని. ఇబ్బంది లేదులే, దిగుతలే. ఓకే, ఇందాక దిగినాము. ఇందాక దిగిన తర్వాత ఇట్లా పోవాలా? మామూలు దిగదా? దిగుతాలే. ఇక్కడ నుంచి కిందికి తినాము మళ్ళీ సెకండ్ స్టెప్. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి. ఇంకా మనకు గుర్తుగా ఇక్కడ తాడు ఉంది, సో ఇబ్బంది ఏం లేదు. మనం ఎట్లా వచ్చినామో మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. యారో మార్కులు కూడా ఉన్నాయి. అదే, యారో మార్కులు కూడా పెట్టినారు కాబట్టి ఇబ్బందే లేదు మనకు. వైమా మళ్ళీ మూడోదే అది. ఒకటి రెండు దిగినాము, మళ్ళీ మూడో దిగాల. ఏమన్నా ఇది రాదన్న బ్యాటరీ ఎత్తున్నావు మబ్బు కదా? ఏం మబ్బు కదా, జాగ్రత్త అన్నావు. ముందే ఈ కొండరాలు వెళ్ళినాయంటే బోనొప్పులు. కొంచెం జారుడు ఉందన్నమాట, అందుకే కొంచెం కష్టపడి దిగాల్సి ఉంటుంది. ఆడ కనపడుతుంది అన్న నీకు? నిదానంగా దిగు. ఆడే పాడే అని పాట పాడతా. ఆడుకుంటా పాడుకుంటా దిగుతేనే ఈజీగా దిగుతాంనా, లేకుంటే బాగా కష్టపడినావు అనుకో. దిగడానికి ఇంట్రెస్ట్ ఉంది, సింపుల్గా వెళ్ళిపోతాం టైం తెలియకుండా. ఇక్కడ నుంచి కొంచెం వేడి ఉంది, అంటే ఇంతవరకు బాగుంది, ఇక్కడ కొంచెం వేడింది. అదే అమ్మో కొంచెం జారుడు ఉందేడా. అయ్యో ఈజీగాలే. ఈజీగానే దిగేసిన, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏమంటే కొంచెం జారుడు ఉంది, ఒకవేళ జారినామంటే చంగుమని ఇక్కడ కింద పడిపోతాం. దీన్ని కొట్టుకుంటాం. కెమెరా దేవో. ఏమన్నా సిక్స్ ప్యాక్ చూపిస్తావా మా సబ్స్క్రైబర్లకు? చూడండి ఎట్టుందో, తన జారుడు ఉందన్నమాట. ఇక్కడ జాగ్రత్త. లైట్ లైట్. ఓకే మళ్ళీ దిగాల ఇప్పుడు? ఇది మూడు సార్లు దిగినాము, మళ్ళీ నాలుగోసారి దిగాల. ఇక్కడ కొంచెం బయలు ఉంది, అదే కొంచెం స్థలం ఉంది ఇక్కడ. ఇది నాలుగోసారి దిగడం. నాలుగో స్టెప్. మునులు ఋషులు వాళ్ళు కూడా తపస్సు చేసినారు కదా. అవునా? నీ పేరు రాసినారా? నువ్వే రాసినావా? అదే కదన్నా, మునీశ్వరులు కూడా తపస్సు చేసినారు కదా ఇక్కడ. అబ్బా చెప్పులు ఇంకా వాళ్ళకి అయ్యి ఉండదు. ఇంకా రా వచ్చే, ఇంకా ఈజీగానే దిగచ్చు రా. దాం కదా లోపలికి పోండ్రా, కొంచెం స్పీడ్గా పోదాం పన్న, మళ్ళీ చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది మన వాళ్ళకు. లైవ్ ఏం పోదు, నెట్వర్కే లేదు, లైవ్ ఆడిపోతుంది నా.
వీడియో రికార్డ్ చేసుకొని దాని తర్వాత అప్లోడ్ చేస్తాం. ఈరోజు తీసినామంటే ఇంకా ఒక రెండు రోజులకు ఒక రోజు రెండు రోజులు ఎడిటింగ్ పడుతుంది. పైన తగులుతాయి, జాగ్రత్తగానే వస్తాంలే. పైన రే కొండరాళ్ళు ఉన్నాయి, తలకాయ టంగు ఉంటుంది, తగిలినాయంటే ఏమి దారి లేదా? దారం స్టాప్ అయిందా? ఇక్కడ వరకు మనకు దారం అదే ఈ తాడు ఉంది గుర్తుగా, ఇక్కడ నుంచి ఉండదు. ఎట్లా దిగాల కిందికి? ఎట్లా దిగాలనా? ఇక్కడనేనా దారి? ఏమి మర్చిపోయినారా? నువ్వు పదేళ్ళు అయింది అన్న వచ్చి పోయము. చూడండి ఆరో మార్క్స్ అవి ఇవి చూసి దిగుదాం, తొందర ఏం లేదు. పొరపాటున దారి తప్పిపోయినావు అంటే మళ్ళీ ఇబ్బంది పడతాం మనమే. అవు అవు చెప్పిందాడు ఇన్నా మర్చిపోయినా నేనే. ఎక్కడ ఇటుపక్క కాదా? తప్పిపోయినాం అటు సైడ్ దారి తప్పిపోయినాం, అటు సైడ్ అంట మళ్ళీ పోతున్నాం. అంటే ఇవి కొత్త దారులు అన్నా? ఎట్లా పోతుంటాయో ఏమంటావా పాపం? అన్న వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు అయింది కాబట్టి వచ్చి కొంచెం దారి అనేది గుర్తులేదు. ఇదేనా? ఇప్పుడే మళ్ళీ యారో మనకు కనపడింది. సో ఇది దారి అని చెప్పి కనిపెట్టినాం అన్నమాట. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే గుహలలో ఖచ్చితంగా మిస్ అయిపోతారబ్బా, ఎందుకంటే అన్నీ చూడడానికి కామన్గా ఉంటాయి, దారులు మర్చిపోతారు కాబట్టి జాగ్రత్తగా పోవాలి. ఒకవేళ మీరు పోయినప్పుడైనా కూడా దారులు బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఇక్కడనేనా? కన్ఫ్యూజన్ మామూలే గుహలలో గుర్తులు పోయినట్టున్నాయి కదన్నా, అదే నీళ్ళలా కారినట్టున్నాయి. వర్షపు నీళ్ళు కారడంతో ఏది ఇక్కడనేనా? వర్షపు నీళ్ళలా కారినాయి కాబట్టి అవి యారో మార్క్స్ కూడా కనపడడం లేదు. ఇందులో మీరు పాపం సంవత్సరాలు అయింది వచ్చి. ఐడియా వచ్చిందా? ఓకే యారో మార్క్ వేసిన కూడా యారో నరేష్ ఆడం యారో మార్క్. వామ్మో ఇట దిగుదాం అని చూసానా? దిగచ్చు కానీ దిగచ్చలేడా? నువ్వు పోలేనా? నువ్వు పోలే మేట్లంటే వీడియో తీసుకోండి. ఇట్లా రా, ఇడిగిరా, చెమటలు పట్టినాయి కదన్నా మీ ఇద్దరికి. నాకు లోపల ఉండయి చెమటలు, ఏమంటే నా బాడీ చూపించే భయపడతారని చూపి పెట్టకుండా. అబ్బా గుర్తా? ఆరు మార్క్ వేసినావు. మళ్ళీ ఆ నుంచి దారం ఉందా? ఓకే ఇక్కడదే. కష్టం ఇటువంటి చోట కొంచెం దిగడం అంటే, ఎందుకంటే మళ్ళీ పండామంటే కొండరాలు చాలా నొప్పి. సో మళ్ళీ ఇక్కడ నుంచి ముందరికి పోతున్నాము, ఇవి దిగుతానే ఉన్నాము. ఇంకా దిగేవి ముందర ఆనందం అంట ఒక కథ. అబ్బా తగిలే, ఇది తగిలే, ఇదేలా తగిలేది, ఇట్లా దిగుతానే తగిలింది తంగమని. ఏమంటే ఎక్కువ గట్టిగా తగలలే కాబట్టి ఏమంత అనిపించదు.
రా ముందర రా రీ ఏమి మర్చిపోయినారా మళ్ళా ఎవరికెందా గుర్తు ఇదేనా దగ్గర దగ్గర పైనుంచి మనం ఒక 80 అడుగులు లోపలికి అయితే వచ్చి ఉంటాము ఈజీగా దిగుకుంటా 4 సార్లు దిగినాం ఇప్పుడు మళ్ళీ 5వ సారి ఎంత కాదనే 10 అడుగులు లోపలికి ఉంటుంది ఇక్కడ అవునా 10 అడుగులు ఉండదు ఇది ఇప్పుడు దిగేది మనం 10 పైన ఉంది కదా 20 అడుగులు పట్టుకో నువ్వు కింద పట్టుకోనా కిందికి వినాకే వేస్తాప్ప నేను లోయలాగుంది కిందికి దిగుతున్నావు ఇంటి నుంచి మొత్తం ఫైనల్గా అక్కడ కింద వరకు కనపడుతుంటుంది మీకు ఆల్రెడీ ఇంత ఒకటే ఇబ్బంది నా నుంచి అయితే ఈజీగానే క్యాండిల్స్ తీసుకున్నా ఇడికి రారా రే ఇక్కడ బాగా కనపడుతుంది రా అప్పా మోకాళ్ళు ఆడంటే ఆడ కొట్టుకుంటారా లైట్ అయి అది ఓకే దిగినా ఈజీగానే ఇక్కడ కాలు పెట్టి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని దిగినా ఈజీగానే అంటే మరీ అంత కష్టంగా ఏం లేదు మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి దిగాలి దిగుతానే ఉండాలి ఇంకా దిగాలన్నా కిందికి మో చూసారా ఎంత కిందికి దిగుతున్నామో సేమ్ వాల్మీకి గుహలాగానే ఫీలింగ్ వస్తుంది నాకైతే ఏమంటే వాల్మీకి గుహలో మనము తాళ్ళు తీసుకొని దిగినాము తాళ్ళు పట్టుకొని ఇక్కడ తాళ్ళు లేకుండా దిగుతున్నాం ఆడ తాళ్ళు ఇక్కడ తాళ్ళు లేవు అంతే తేడా చూసిరే ఈజీగానే అయింది రా ఇక్కడ ఇక్కడేమి ఇబ్బంది లేదు అన్నా లాస్ట్కి వచ్చినావా చిన్నగా అనిపించింది ఏం పెద్ద దూరం అనిపించలా అక్కడ ఈజీనే ఉందిలే చూడండి ఇది పరిస్థితి లోపలికి వచ్చిన తర్వాత చల్లగానే ఉంది నా బాగానే అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఏం లేదు ఎవరైనా కూడా రావచ్చు దీంట్లోకి ఏమంటే దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాల లోపలికి కథ వేరుంటుందా లోపలంగా అవునులే బాగుంది స్థలం ఉంది ఇడా బాగానే ఇక్కడ చూడండి ఇక్కడ శివలింగం మాత్రమే పుట్టినది ఇక్కడ శివలింగం లాగా పుట్టినదంట బంగారం ఏమైనా ఉంటుందో పగల కొట్టినట్టున్నారు అక్కడ బస్సు వేసిన కొమ్ములు ఉండే ఎక్కడ ఇక్కడ ఇక్కడ బసవేశ్వరుని కొమ్ములు అంటే శివుడి ముందర ఎట్లయితే నంది ఉంటుందో నంది మాదిరి ఉండే నంది మాదిరి ఉండేది ఇదే కొమ్ములు అయితే కనపడుతున్నాయి ఇలా మనకు నెక్స్ట్ ఇక్కడ మామూలు వర్షాకాలంలో అయితే నీళ్లు పడతాయి కదా ఇప్పుడే మనకి ఇక్కడ నీటి తేమ చూడొచ్చుద్దాం నీటి తేమ ఈ కాలంలో పడుతుంటాయి చూడొచ్చు నీటి తేమ అదో ఇక్కడ కూడా నీళ్ళు అదో
ఇదంతా కూడా నీళ్ళు ఉన్నాయి. ఇంకా పులి చర్మం లెక్క ఉండేదని చెప్పిన లోపల పోవాలా? చూద్దాం రాణి ఏం పులి చర్మము, ఆవు పొదుగులు ఇంకా ఏమేమి ఉన్నాయో. పగలగొట్టినారా? ఏమైనా బంగారు అటువంటివి ఏమైనా ఉంటాయని అదో మనకు క్లియర్ కనపడుతుంది. ఆవు పొదుగులు అవన్నీ కూడా ఇక్కడ ఇరగొట్టినారు చూడండి, లేకుంటే బాగున్నాయి. ఇంత లోపల కూడా ప్రకృతిని అయితే నాశనం చేస్తున్నారు. సో దీంట్లో ఏమన్నా బంగారం వజ్ర వైడూర్యాలు ఏమైనా దాచిపెట్టినారు అనుకున్నారో ఏమో, మొత్తానికి అయితే పగలగొట్టినారు. బాగా తెల్లగా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఓకే. ఇంకా లోపలికి పోదాం రండి, ఇంకా లోపల అద్భుతాలు ఉన్నాయంట చూద్దాము. ఏనా గుర్తు రాకుండా ఏమన్నా ఇదేనా దారి? ఇదేనా పనుకొంబది? ఇక్కడ నుంచి పడుకొని పోవాలంట, నార్మల్గా పోవడానికి లేదు. ఇది వల్ల ఆవు పదుగులు ఉండేట్టుండయా చున్నీకి? చిన్న ఆవు పదుగులు అదో ఇట్లుండయి కింద ఈ విధంగా. నింపుతారా లేకుంటే నువ్వు? ఏనా దారి లేదా ఇటు సైడు? దారం ఇట్లుందిరా. దారి ఇటు సైడ్ లేదంట పాపం. అన్న కింద దూరి అక్కడ చూపి, చాలా కష్టపడుతున్నాడు మన కోసం అయితే. అటు సైడ్ వాళ్ళ ఇంత కన్ఫ్యూజన్ ఉండయి దారులల్లా. అదే ఆ గుర్తులు చూసి ఏమనిపిస్తుంది అంటే మనకు ఏమన్నా అటు సైడే పోయినామేమో అనిపిస్తుంది. దారి ఇదేనా? ఒకటి కాదు రెండు కాదు, దీంట్లో చాలా సొరంగాలు ఉన్నాయి, అందుకనే కన్ఫ్యూజ్ అవుతుంటాం. వచ్చినప్పటి నుంచి కన్ఫ్యూజనే. దారుతుంది కదన్నా బండది. జారుడు బండలాగా ఉంది ఇది. నాదో ఈ క్యాండిల్స్ పట్టుకున్నా. ఓ తగిలి నీళ్ళే. ఏం కాదలే, ఏం కాదు, ఏం కాదు. అవునులే, కష్టపడి అట్లా వచ్చినాం మనం. ఇప్పుడే ఈ జారుడు బండ దాటి వచ్చినాము. సో నెక్స్ట్ చూద్దాం ఇంకెన్ని బండలు వచ్చాయో. వామో స్థలం కనపడుతుంది, చాలా స్థలం ఉంది. బాబా ఆవు పొదుగులు నువ్వు దీనిలోనే కదా ఆవు పొదుగులు అనేది. చూడండి ఎట్లుండయో అన్నీ ఇరగొట్టేసినారు. ఇదో కనపడుతున్నాయి ఇరగొట్టినట్టు. ఏం చేసుకుంటారన్న ఇవి, ఎందుకు పగలగొట్టినారు? ఇదో బై మెరుపులాగా ఉంది కొంచెం లైట్గా లోపల సౌండ్. డిఫరెంట్ ఉంది కొంచెం. ఇది లేదు మళ్ళా. ఓ అదేదో అంటారు చూడు, సంగీతరాళ్ళు, సంగీత స్తంభాల్లాగా సౌండ్. పోదామన్నా ఇంకా. ఇదేనా స్థలం నువ్వు చెప్పినది ఎక్కువ స్థలం ఉందని? చూసినారా ఇంత గుహ లోపలికి వచ్చిన తర్వాత ఇంత స్థలం ఉంటుందని ఎవరే కానీ ఊహించారు. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మన ప్రపంచంలో, అందులో మన ఇండియాలో ఇంకెక్కువ ఉన్నాయి. ఓ వినాయకుడా, బాబా బాబా రూపం ఉంది, రూపం బాగా కనపడుతుంది. పులిచర్మం మాదిరి ఇదో, అవన్నీ కూడా పైన పులిచర్మం లాగా, పైన అంతా కూడా పులిచర్మం లాగా చెప్పుకుంటారనమాట. ఇదా ఇక్కడ వచ్చేసి వినాయకుడు స్వామి. వా అది పైన కిరీటం ఉన్నట్టుంది కదన్నా కదా.
వినాయకుడికి ఎట్లయితే కిరీటం ఉంటుందో ఆ విధంగా కిరీటం ఉంది. ఆ ఆకారం కూడా కనపడుతుంది మనకు. ఆ పైన అంతా కూడా పులి చర్మం లాగా. ఇక్కడంతా నీళ్ళు చూడు, ఇక్కడంతా వాటరు తడి. వర్షాకాలం వచ్చింటే ఇంకా ఒక రేంజ్లో గారింది నీళ్ళు ఇక్కడ కదా. ఇంకెక్కడ పోవాలి మనం నెక్స్ట్? ఇటు సైడా శివలింగం. ఇద్దిన్నా ఎగ్జాక్ట్. దీనికోసమే నేను ఇది వెయిటింగ్. స్వామివారు చూడండి, స్వయంభుగా ఏర్పడినది ఇది. ఇక్కడ ఏం జరుగుతుందంటే వర్షాకాలం ఇదో ఫుల్ నీళ్ళు కాడతాయి. ఇదో మనకు ఆధారం కూడా. ఇప్పుడు కూడా మీకు నీళ్ళు చూపిస్తా. ఓకే, ఇదో నీళ్ళు. నా చేతులు బాగాలేవు యాక్చువల్లీ. ఇప్పుడు అంతా కింద పాకుండా వచ్చినాం కాబట్టి బాగాలేవు. ఈ నీళ్ళు కంటిన్యూగా ఇక్కడ స్వామివారి మీద అయితే పడుతుంటాయి అన్నమాట. ఎవరే కానీ ఊహించుకోరు ఇట్లా శివలింగం ఉంటుందని కూడా ఎవరు అనుకోరు. అక్కడున్నాయా లింగాలు? సో ఇక్కడ మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటా, భజనలు చేసుకుంటా, అక్కడ ఉద్భవించిన శివలింగం ఉంది. ఇప్పుడు కూడా కడుతున్నాయి వాటరు. బాబ్బా, ఇది ఒక కొత్త ప్రపంచం నిజంగా ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు తీయాలన్నా లేదంటే మీరు చూడాలన్నా కూడా నిజంగా అదృష్టం ఉండాలా. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది మీకు. అనుకోకుండా వచ్చినాము. సో ఒక మంచి వీడియో అయితే అందిస్తున్నాము మీ అందరి కోసము. ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోలు తీద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా ఎట్ పోదాం? అక్కడ తీసినారు కదా, అక్కడక్కడ గుంతలు అవెల్ల తవ్వినారనమాట. ఏమైనా బంగారం దొరుకుతుంది, ఏమైనా నిధులు దాపెట్టినారేమో అని చెప్పి మొత్తం తవ్వినారు. ఇంకెట్లా పోవచ్చు నెక్స్ట్? మనం ఆడు వరకు పోవచ్చా? పోదాం పన్నా. ఎంతవరకు పోగలుగుతామో అంతవరకు పోదాంనా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ఇది. పర్వాలే, ఇక్కడ బాగానే పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏమంటే పోయే కొద్దీ కింద కూర్చోవాలన్నా. అటు సైడ్ పోవాలా? ఇక్కడ చూడు, అటు చూడు. పాప ముందర పంపన్నా. ఏదాని కింద సింహం మాదిరి ఉన్నదే, తలపగలు కొట్టినారా? కొంచెం సింహం గుర్తులాగా ఉండేదంట ఆ రాయి లోపలే. తల పగలు కొట్టేశారంట. అక్కడి వరకు అయినాడన్న. రండి పోదాం. చూద్దాం బన్నా కొంచెం అట్లా ముందర పోయి. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేదు కదా మనకు. సో ట్రై చేద్దాం ఊరికి. అట్లా మీరు కూడా ఇంత దూరం వచ్చినారా ఎప్పుడన్నా? వచ్చినారు. మీరు ఎంత దూరం పోయినారు ఇంతకుముందు? ఆడి వరకు పంప. ఒక రెండు అడుగులు ఎక్కువ వేద్దాం ఈరోజు మేము వచ్చినందుకు. గుంతలో వినారిడా, ఏముంటుంది అనుకున్నారో ఏమో, మట్టి తప్ప ఏముంటుంది? ఏముండదు. చలోనా ఆయన వెళ్ళిపోతాడు పాపం. వెళ్ళిపోతున్నాడు, మనం వెనక పడతామని. చూడండి ఎట్లా పాకుండా పోతున్నాము. అంటే మరీ అంత కష్టంగా అయితే ఏం లేదు, జస్ట్ దూరం పోతున్నాం అంతే. మనం ఇప్పుడు 1/2 కిలోమీటర్ పైన వచ్చింటాం కదా. 1/2 కిలోమీటర్ పైన వచ్చింటాం ఖచ్చితంగా. చూడండి ఇది, ఇది కూడా పగలగొట్టినట్టున్నారా. ఏ సినిమాలో టక్కడ దొంగనే అనుకుంటా మహేష్ బాబుది. ఆ సినిమాలో ఇటువంటి పగల కొడితే దాంట్లోంచి వజ్రాలు వస్తాయి, అవునా? ఆ విధంగా అనుకొని ఏమైనా పగల కొట్టినారేమో. అది కలర్ అంతా బంగారు కలర్లోనే ఉంది రాయి. చూడండి రాయి అంతా కూడా బంగారు కలర్లోనే కనపడుతుంది. ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ ఒక కలర్ ఉన్నాయి, ఆ రాయి ఒక్కటి ఒక కలర్ ఉంది. కానీ నేచురల్ నార్మల్ రాలే రాయి అంటుంది అది.
ఓకే సరే ఈరా ఏం ఎవరన్నా శిల్పులు చెక్కుతారు చూడు శిల్పులు చెక్కి పక్కన పెడతారు చూడు అట్టుంది ఇది మీరు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు శిల్పులు ఎవరన్నా గుళ్ళకు కానీ అట్లా తయారు చేసి పక్కన పెడతారు చూడు రాళ్ళు అట్లుండ ఇది మామూలు కథ కాదు ఇడా చూడండి ఎట్లున్నాయో ఏం నావు పొదుగులే అంటారు కదా దీనిలాంటి ఇట్లను పా ఇక్కడ పగలగొట్టినారనా ఇక్కడ కూడా ఏం అవసరం రా నాయన మామూలు అద్భుతాలు అవునవును ఇక్కడ నుంచి ఉన్నాయి మొత్తం ఆవు పొదుగులు తెల్ల తెల్లగా ఉన్నాయి వర్షాకాలం అయితే మొత్తం నీళ్ళు అల్లగా ఆడుతుంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలే లేవు ఓకే పోదామా ఇంకా పోలేమా ఇంకా ఇడికి స్టాపు అదే దా ఇట్రా ఇక్కడ వరకు స్టాప్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ నుంచి దారి లేదు ఇక్కడ వరకు ఇంకా చాలా దూరం వచ్చినాం మనం మామూలు విషయం కాదు ఇంత దూరం రావాలంటే పాపం అన్న వాళ్ళు కూడా ఎట్లా ధరిచిపోయారా నాకు కూడా చెమట పడుతుంది కానీ అంత ఎఫెక్టివ్ ఏమి లేదు నాకు ప్రాబ్లం ఏం లేదు నార్మల్గానే ఉంది బాగానే ఎక్కుతున్నావు అన్నా దారింది ఏమో చూస్తావా ఏమన్నా జాగ్రత్తగా ఎక్కున్నావు నేను రావాలన్నా తోడు చూసావా నువ్వు ఫస్ట్ దారి దారి ఉంటే పోదామన్నా ఇబ్బంది ఏంలే ఒకవేళ దారి లేకుంటే వద్దు చూడండి పాపం అన్న ఎంత పైకి ఎక్కుతున్నాడో అన్వేషిస్తా ఆడ ఏమన్నా దొరుకుతాయేమో ఏమైనా ఉన్నాయేమో అని అంటే మేము వజ్ర వైడూర్యాలు బంగారం ఇట్లాంటివి కాదు మాకు కావాల్సింది దారులు అంతే ఏం లైట్ ఆఫ్ అయింది ఛార్జింగ్ అయిపోయింది కదా అబ్బా చూసినారా లైట్ ఆఫ్ అయింది ఇంకా మనకు క్యాండిల్స్ పని మొదలు పెట్టాలంగ క్యాండిల్స్ వెలిగించి ఇంకా క్యాండిల్స్ అయితే యూజ్ చేయాలా ఇది పట్టుకున్నా ఏం లేదన్నా ఓకే ఇంకా ఇక్కడ నుంచి మన క్యాండిల్స్ అయితే ఎక్కువ అగ్గిపెట్టే తింటేద్దాం బోర్డు వెలిగాలనా ఒకటి చాలా మళ్ళీ లైటింగ్ మన కెమెరాలో సరిగ్గా కనపడాలి ఎట్లా ఎట్లా మనం తీసినాం కదా నా వేరే దారిలో ఏం పోలేదన్న మీరు ఇవే ఈ దారిలో పోయినది చూసారా అబ్బా ఇది పడుతుంది నా అది పడిందంటే ఇంకేం లేక కొద్దిసేపు ఉంటుంది నొప్పి పోదామన్నా ఇంకా సక్సెస్ఫుల్గా మంచి వీడియో అయితే మీకు అందించినాము సో ఇంకా మంచి ఏమన్నా గుహలు కానీ ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ ఏవైనా సరే ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో కండి అక్కడ కూడా రీల్స్ పెడుతూ ఉంటాము అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో మీరు ఎప్పుడు చూడనటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందియడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఓకేనా బాయ్ బాయ్ లవ్ అందరికీ కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్